మీరు సినిమా చూసారు, మీకు ఎలా అనిపించింది? బాగుందమ్మా, బాగుంది. బాగుంది అంటే సార్ మీరు తెలుసుకోవచ్చు, మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకు మరి నచ్చింది. నెక్స్ట్ సినిమా ఆయనేనమ్మా, బీదోళ్ళకి 175 ఆయనే సీఎం కావాల్సింది. జగన్ అన్న, మా జగన్, జై జగన్, జై జగన్. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇలాంటి సీఎం మా జగన్ అన్నే ఎప్పటికీ జగన్ చేసిన న్యాయాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కుదంతరాలు, జగన్ చేసిన న్యాయాలు అన్ని ఇప్పుడు క్లియర్ గా చూపించారు మాకు. బాబు చేసిన మోసాలు క్లియర్ గా చూపించారు మాకు ఇప్పుడు. అంతే, ఈ యొక్క సినిమా యొక్క ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు? సిద్ధం, మేము సిద్ధం, అన్నాయం మేము ఉంటాం. సినిమా బ్లాక్ బాస్టర్, ఏం జరిగిందో అది చూపించారు. జగన్ అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడన్న సంగతి మొత్తం చూపించాడు. ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసిద్ది, అది సంగతి ఆయన అది క్లారిటీగా చూపించారు. అసలు ఆయనకి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు తెలిసింది. తెలియని విషయాలు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీకు తెలిసాయి? మాకు తెలిసాయి. తర్వాత ఈ సినిమా ప్రభావం ఎంత వరకు ఎన్నికల్లో ఉండొచ్చు? ఇది 175 అండి, 175 175 కొడతాం మేము. టీడీపీ గానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఈ సినిమా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మీ సినిమా చూసిన తర్వాత వెరీ గుడ్ సినిమా అమ్మా, యుద్ధానికి సిద్ధం, జై జగన్. సార్ అసలు సినిమా సూపర్ హిట్ అమ్మా, నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అన్ని మంచి చేస్తారని, మళ్ళీ 2 రోజులు జగన్మోహన్ రెడ్డి రావాలని, మళ్ళీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రావాలి. ఈ సినిమా యొక్క ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అండి? సిద్ధం, సిద్ధం, సాధిస్తాం. హిట్ అవుతుంది అంటారా? పర్వాలేదు, యావరేజ్ వెళ్తుంది ఈ సినిమా అంటారా? సూపర్ హిట్, 100 రూపాయలు వచ్చింది. టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదా ఈ సినిమా చూసి? ఉండదమ్మా. ఏం తెలుసుకున్నారు ఈ సినిమా నుంచి మీరు? అంతా మంచి కాన్ చేసి చేసిన దోపిడు, తెలియజేసిన దోపిడు, చిన్నవాళ్ళ దోషుంది, కాన్ చేసిన వారి దోషుంది, అన్ని చూపించారు. 175 నచ్చింది నాకు. చంద్రబాబు నా కొడుకు, దొంగ నా కొడుకు. మీ అభిప్రాయం ఏంటి సార్? వై నాట్ 175? ఈ యొక్క సినిమా యొక్క ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు? చాలా వరకు ఉంటుంది మేడం, రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ మార్చొచ్చు. 175 కన్ఫర్మ్. సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్, బాగా. సినిమా చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? ఒక పులి పులి లాగా ఉంది అక్క, పిల్లలందరికీ పులి సమాధానం అని చెప్పి. చాలా బాగుందా మీకు? ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు? సొసైటీకి ఏదైనా మెసేజ్ ఉందా ఈ సినిమా ద్వారా? ఈ సినిమా వల్ల అయితే వచ్చేది మటుకు మళ్ళీ జగనే అక్క, జగన్ అన్న మటుకు గుండెల్లో నిలిచిపోతాయి. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఆయన బాధలు, ఆయన పడ్డ కష్టాలు, బిడ్డల కొరకయ్యి పోరాడి నిలబడ్డాడు, బాగా ఉంది. నెక్స్ట్ సీఎం ఆయనేనమ్మా, ఇంకా చెప్పేదే లేదు, ఇంకా సీఎం ఆయనే. మీ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ హాఫ్ మటుకు రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ ఏడుపొచ్చింది, నెక్స్ట్ సినిమా సూపర్ ఉంది, సూపర్ హిట్. నెక్స్ట్ సీఎం ఎవరవుతారండి మీరు? సొసైటీకి మనం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సినిమా? సొసైటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయితే సొసైటీ బాగుపడుద్ది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇద్దరు ఇష్టమైన అమ్మా, తండ్రి కోల్పోయాడు కదా, కొడుకు మన గుండెల్లో ఉండడమ్మా. అది మీకు బాగా నచ్చింది? బాగా నచ్చింది. ఏం లేదమ్మా, ఆయనదే ఓటు, నా అభిప్రాయం.